హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ప్రింబాన్. ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన ఇండోనేషియన్ హారర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ను వీడియో రికార్డ్ చేసుకుంటూ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా అమ్మ బర్త్డే, కాకపోతే మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వడానికి నేను పక్కనున్న ఫారెస్ట్ లోకి వెళ్తున్నాను. మా అమ్మకి జీవితాంతం గుర్తుండి పోయే గిఫ్ట్ ఇవ్వాలి, అందుకనే వెళ్తున్నాను. అది కూడా నా ఫ్రెండ్ జానుతో వెళ్తున్నానని చెప్పి అంటంతో ఆ జాను అనేవాడు భయపడతాడు అనమాట. ఈ టైంలో ఫారెస్ట్ కి ఎందుకని చెప్పి అంటంతో ఎరా అమ్మాయిని నేనే భయపడకుండా వెళ్తున్నాను, నువ్వు అబ్బాయి ఎందుకు భయపడుతున్నావు చెప్పి అంటంతో ఆ జాను కూడా సరే పద వస్తానని చెప్పేసి తనతో కలిసి ఫారెస్ట్ లోకి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరోయిన్ ఫ్రెండ్ ఫారెస్ట్ లోకి వెళ్లారు కదా, కాకపోతే హీరోయిన్ ఫ్రెండ్ మాత్రం తిరిగి ఊరుకొచ్చాడు. హీరోయిన్ ఫారెస్ట్ లోనే తప్పిపోయింది. సో దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న, ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న కొంతమంది జనం వాళ్ళందరూ కలిసి ఫారెస్ట్ లో తప్పిపోయిన హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా సరే హీరోయిన్ కనిపించదు. కట్ చేస్తే మరుసటి రోజు కూడా హీరోయిన్ కోసం ఆ ఊర్లో చాలా మంది జనం స్వచ్ఛందంగా వచ్చి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మా అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బతికే ఉంటుంది, కానీ మీరు మాత్రం మా కుటుంబం కోసం 2 రోజులుగా తిండి తిప్పలు లేకుండా మా కోసం వెతుకుతున్నారు, కాబట్టి దయచేసి మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, మా అమ్మాయి ఖచ్చితంగా తిరిగి వస్తానని చెప్పేసి అంటంతో ఆ ఊర్లో వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 7 రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ ఇంకా కనిపించలేదు. దాంతో హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ తను చనిపోయిందని చెప్పేసి కన్ఫర్మ్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత తనకి 7 రోజుల తర్వాత చేస్తారు కదా కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా చేసి అందరికి భోజనాలు కూడా పెడతారు. బేసికల్ గా వాళ్ళ ఊర్లో 7 రోజుల తర్వాత చేసుకుంటారు అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆ ఊర్లో జనాలు ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్నకి 3 అక్కలు ఉంటారు, అంటే హీరోయిన్ కథలు కదా, వాళ్ళలో పెద్ద అత్త ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే ఒక బుక్ ఉంటుంది అనమాట, ఆ బుక్ ప్రకారం వాళ్ళందరూ నడుచుకోవాలి. ఆ బుక్ పేరు ప్రింబాన్. బేసికల్ గా విరూపాక్ష సినిమాలో శాసనాల గ్రంథం ఉంది కదా, అలాగే ఈ ఊర్లో కూడా ఆ బుక్ ను బట్టి వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళ ఇంట్లో మంచి పనికైనా చెడ్డ పనికైనా సరే ప్రతి దాన్ని అందులో చూసి చెప్పాలన్నమాట. అందులో చూసి ఆ పెద్ద అత్త ఏమంటుందంటే, చూడండి మన అమ్మాయి ఎప్పుడైతే తప్పిపోయిందో ఆ రోజు మంచి రోజు కాదు, ఆ రోజు అసలు చెడ్డ రోజు, కాబట్టి ఆ మరుసటి రోజే మన అమ్మాయి చనిపోయిందని చెప్పేసి మనం డిక్లేర్ చేయాలని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. అసలు ఏం మనుషులు మీరు, ఆ అమ్మాయి తప్పిపోయింది, తప్పిపోయిన అమ్మాయికి 7 రోజుల తర్వాత కార్యక్రమం చేశారు, దీనం కూడా చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయిందని మీరే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, అసలు నా కూతురు చనిపోలేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ పెద్ద అత్త ఏమంటుందంటే, ఆ రోజు మీ అమ్మాయిని బయటికి పంపించొద్దని మేము ఆల్రెడీ చెప్పాము, ఎందుకంటే ఆ రోజు మంచి రోజు కాదు చెడ్డ రోజు, కానీ నువ్వే నీ కూతురుని లెక్క చేయకుండా బయటికి పంపించావు, చూడు ఇప్పుడు ఏమైందో, నీ కూతురు చచ్చిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, నా కూతురికి ఏం కాలేదు, తను ఖచ్చితంగా ఏదో ఒక చోట బతికే ఉంటుంది, తను ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి వస్తుందని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. హడావుడిగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు హీరోయిన్ నే. సో బేసికల్ గా తను ఫారెస్ట్ లో తప్పిపోయిన 7 రోజుల తర్వాత తాను అక్కడికి వచ్చింది. అది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. తన కూతుర్ని లోపలికి తీసుకెళ్లి ఊళ్ళంతా తడితడిగా ఉంటుంది అనమాట, మొత్తం తుడిచేసి శుభ్రంగా స్నానం చేపించి చక్కగా మంచం మీద పడుకోబెడుతుంది. మొత్తానికి నువ్వు తిరిగి వచ్చావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు చనిపోయావని చెప్పి వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయి నీకు చేయకూడని పనులని చేస్తున్నారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అత్తయ్యలు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు, వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ నాన్నను కూర్చోబెట్టి, ఒరే నాకెందుకో వచ్చింది మీ కూతురా లేదు, తన మీద కొంచెం డౌట్ గా ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి కోపం వచ్చేస్తుంది. అయినా సరే ఆ పెద్ద అత్త ఏమంటుందంటే, నీ కూతురు కాళ్ళు నిజంగా ఉన్నాయో చూడరా చెప్పేసి అంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నకు బాగా కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరు మీ మూఢనమ్మకాలు, నా కూతురు వచ్చిందని ఆనందం కూడా లేకుండా చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న వాళ్ళ అక్కల్ని తిడుతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా ఏంటంటే, వాళ్ళ అక్క తిరిగి వచ్చిందని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ముగ్గురు అత్తలు సరే మేము వెళ్తాం అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటి వెనకాల నుంచి నక్కలు భయంకరంగా అరుస్తూ ఉంటాయి అనమాట. అలా అరవటాన్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ప్రింబన్ అనే ఒక బుక్ లో ఒక ఇంటి వెనకాల నుంచి నక్కలు అరిచినట్లయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో దుష్ట శక్తి ఉన్నట్లే. సో ఆ సౌండ్ విని వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్లిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి టవల్ ఇచ్చి అక్క టవల్ మర్చిపోయి వాష్రూమ్ కి వెళ్ళిందమ్మా, వెళ్ళి టవల్ ఇచ్చారని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా వాష్రూమ్ కి వెళ్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏంటంటే, ఒకవేళ వాళ్ళ ముగ్గురు అత్తలు చెప్పింది నిజమేమో, అసలు అక్కకి కాళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేద్దామని తాను మెల్లగా బాత్రూమ్ డోర్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుందన్నమాట. నిజంగానే అక్కడ హీరోయిన్ కాళ్ళు ఉండవు. తాను కూడా చూసి ఆశ్చర్యపోతుంది. సడన్ గా అక్కడికి హీరోయిన్ వచ్చి ఏంటో చూస్తున్నావు చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు భయపడిపోతుంది.
ఎందుకు వచ్చావని చెప్పి అడిగితే ఏం లేదక్క, అమ్మ టవల్ ఇమ్మందని చెప్పేసి టవల్ ఇచ్చేసి అక్కడ నుంచి భయంతో వెళ్లిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మను చూపిస్తారు. తన కూతురు 7 రోజులు అడవిలో తప్పిపోయి ఇంటికి వచ్చింది, పాపం ఏం తిందో ఏమో అని చెప్పేసి రుచికరమైన వంటలు వండాలని చెప్పేసి తన కూతురు కోసం తనకి ఇష్టమైన ఫుడ్ వండుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి, చూడు మన అమ్మాయి 7 రోజులు ఫారెస్ట్ లో ఉండొచ్చింది కదా, ఒకసారి ప్రాపర్ గా డాక్టర్ చెక్ చేపిస్తే అమ్మాయికి మంచిదని చెప్పటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చేస్తుంది. ఇది కూడా మీ అక్కలే చెప్పారని చెప్పేసి అంటంతో అలాంటిదేం లేదే అని చెప్పేసి అంటాడు. కానీ ఆవిడేమంటుందంటే, బతుకున్న మన అమ్మాయికి దినం కూడా చేశారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకుని డాక్టర్ అంటావా అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అలాంటిదేం లేదు, మన అమ్మాయి పాపం 7 రోజులు ఫారెస్ట్ లో ఉండొచ్చింది కదా, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇబ్బంది పడేది మనం, కాబట్టి ఒకసారి ప్రాపర్ గా డాక్టర్ చెప్పి చేపించాం అనుకో ఏం పోతుంది, మన అమ్మాయి ఆరోగ్యంగా ఉంటుంది కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా మీ అక్కలు చెప్పిన ఐడియా అని చెప్పేసి, కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం అలాంటిదేం కాదు, మన అమ్మాయి మంచి కోసం అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెని చూపిస్తారు. తానేంటంటే పడుకుంటుంది అనమాట, తనకి దూరంగా వాళ్ళ అక్క మంచం మీద పడుకుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే, చూడక్క నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అందరూ నువ్వు చనిపోయారు చనిపోయారు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఎంతగానో బాధ అనిపించింది అక్క, అమ్మ కూడా చాలా బాధపడింది, కానీ నీకు దినం కూడా చేసేసారు, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు కదా, తిరిగి వచ్చిన తర్వాత నాకు ఎంతగానో ఆనందంగా ఉంది అక్క అని చెప్పేసి, సరే అక్క నేను పడుకుంటా అని చెప్పి అంటంతో అది తిరిగి పడుకుంటుంది. కానీ సడన్ గా తన మీద చెయ్యి వస్తుంది, అది కూడా అంద వికారంగా ఉన్న ఒక చెయ్యి అనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమనుకుంటుందంటే వాళ్ళ అక్క చెయ్యి అనుకుంటుంది, కానీ వెనక తిరిగి చూస్తే వాళ్ళ అక్క దూరంగా పడుకుంటుంది. మరి ఎవరు చెయ్యని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆశ్చర్యపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నను చూపిస్తారు. తానేంటంటే ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా చేపల పొట్ట తీసుకుని మార్కెట్ కి బయలుదేరుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న చేపల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఉదయాన్నే హీరోయిన్ చక్కగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అలా భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, జాగ్రత్తగా తినమ్మా, నీకు విషయం చెప్పాలమ్మా, డాక్టర్ని తీసుకొచ్చి నీ కొంచెం టెస్టులు చేపిద్దాం అనుకుంటున్నాను, నువ్వేం ఫీల్ అవ్వు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. ఏంటి సైలెంట్ గా ఉందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదు, ఇదంతా నా హెల్యూజినేషన్ అని చెప్పేసి తాను మెల్లగా బండి స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న వెనకాల హీరోయిన్ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి చేపల మార్కెట్ లో పనిచేసుకుంటూ ఉంటాడు. అలా పనిచేసుకునేటప్పుడు తను బాగా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటంటే హీరోయిన్ ఏ రోజైతే ఫారెస్ట్ లో తప్పిపోయిందో అలా తప్పిపోవడానికి ముందు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వస్తుంది. నాన్న నా ఫ్రెండ్ తో కలిసి ఫారెస్ట్ లోకి వెళ్తాను నాన్న అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడమ్మా అత్తయ్యలు ముగ్గురు కలిసి ఈ రోజు బ్యాడ్ డే అని చెప్పారు, అంటే మంచి రోజు కాదంట, దయచేసి నువ్వు బయటకి వెళ్ళొద్దని చెప్పి అంటంతో, ఏంటి నాన్న నువ్వు కూడా వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నావా, వాళ్ళంతా మూఢనమ్మకాలతో మునిగిపోయి ఉన్నారు నాన్న, వాళ్ళ మాటలు పట్టించుకోమాక నాన్న, ఈ రోజు కనుక నేను ఫారెస్ట్కి వెళ్ళొచ్చాననుకో, వచ్చిన తర్వాత ప్రతి వారం ఒక రోజు నీ చేపల మార్కెట్కి వచ్చి నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటుంది. అది తలుచుకొని హీరోయిన్ వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ మామయ్య వచ్చేసి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, నీ పని నువ్వు చేసుకోరా బాబు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకి చెప్తాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నకి 3 అక్కలు ఉన్నారు కదా, ఆ 3 అక్కల్లో పెద్దక్క భర్త అయినా ఈయన ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నతో పాటు కలిసి పనిచేసుకుంటూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ చేపలు కట్ చేస్తున్నావు కదా చెయ్యి కట్టేద్ది అని చెప్పేసి తనకి జాగ్రత్త చెప్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ తో పాటు జాను అనే ఒక అతను ఫారెస్ట్ గెళ్ళడు కదా, అతను వెళ్ళి మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, ఏంట్రా నువ్వు మా ఇంటికి రావట్లేదు, మా అక్క తిరిగి వచ్చింది కదా అని చెప్పి అంటంతో ఆ జాను అనేవాడు షాక్ అయిపోతాడు. మీ అక్క తిరిగి వచ్చిందా, అసలు తిరిగి రావడానికి ఛాన్సే లేదని చెప్పేసి తాను భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏం అర్థం కాదు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే కూరగాయలు కొందామని చెప్పేసి మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళు 4 రకాలుగా అనుకుంటారు అనమాట. ఆ అమ్మాయి దినం జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిందంట, ఒక మనిషికి దినం జరిగిన తర్వాత మళ్ళీ ఆ మనిషి తిరిగి వస్తే అసలు ఎలా ఉంటుందని చెప్పేసి అందరూ విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొట్లో ఆమె ఏమంటుందంటే, బేసికల్ గా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఆత్మ ఆ ఇంటి మీద ఉన్న ప్రేమతో ఆ ఇంట్లోనే తిరుగుతుందంట, ఒకవేళ నీ కూతురు కూడా ఆత్మయ్య వచ్చిందో అని చూసుకో అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి, నా కూతురు మీద మీ అందరికి డౌట్ ఉంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చి చెక్ చేసుకోండి, అంతేగాని మా దగ్గర వాగమాకండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అత్త ఏం చేస్తుందంటే ఆ ప్రింబోన్ అనే బుక్ లో చూసి తను ఒక మెథడ్ రెడీ చేస్తుంది అనమాట. అదేంటంటే ఒక చిన్న గిన్నెలో ఉప్పు ఆ తర్వాత ఫ్రెష్ పూలని రెడీ చేసి వాటిని హీరోయిన్ మంచం కింద పెడదాం, ఒకవేళ ఆ పువ్వులు అలాగే ఫ్రెష్ గా ఉంటే ఖచ్చితంగా వచ్చింది హీరోయిన్, ఒకవేళ అవి కనుక మాడిపోయినానుకో వచ్చింది హీరోయిన్ కాదు వేరే వాళ్ళు ఎవరు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ 3 అత్తను పంపిస్తారు ఆ పువ్వులు తన మంచం కింద పెట్టమని. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి భయం భయంగానే వెళ్ళి ఆ మంచం కింద పూలు పెడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఏంటత్త ఎలా వచ్చావని చెప్పి అడిగితే, ఏమి లేదమ్మా ఊరికి వచ్చాయని చెప్పేసి అంటుంది. సరే అత్త నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తలదోవేదాను కదా, ఒకసారి తలదవచ్చు కదా అని చెప్పేసి దువ్వేనేస్తుంది. దాంతో ఆవిడ కూడా తలదవుతుంది. అలా దువ్వేటప్పుడు హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది,
ఆవిడ కూడా సరదాగా మాట్లాడుతూ వచ్చింది హీరోయిన్ అని చెప్పేసి తలదూతూ ఉంటుంది. సడన్ గా తల పైన పట్టుకొని చూస్తే తల నిండా పురుగులుంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ మూడత్తకు భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ ప్రశాంతంగా పడుకుంటారు, అంటే హీరోయిన్ వాళ్ళ అత్తలు. కానీ లాస్ట్ ఆవిడ మాత్రం ప్రింబాన్ బుక్ చదువుకుంటూ ఉంటుంది. మిగిలిన ఇద్దరు అత్తలు ప్రశాంతంగా పడుకుంటారు. కానీ ఆ బుక్ చదువుతున్న ఆవిడ మీద దెయ్యం అటాక్ చేస్తుంది. నిద్రపోతున్న ఇంకొక అత్త మీద దెయ్యం అటాక్ చేస్తుంది. ఆ నిద్రపోతున్న ఆవిడ భర్త వచ్చేసి ఆవిడని కాపాడుకుంటాడు. కానీ బుక్ చదువుతున్న ఆవిడని ఇంకొక అత్త వచ్చేసి కాపాడుతుంది. కాపాడేసి, నువ్వేం కంగారు పడకు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు, మనకు దయ్యం తోడుగా ఉందని చెప్పేసి ఆ దెయ్యం ఇబ్బంది పెట్టిన అత్తకి ధైర్యం చెప్తుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ రెండో అత్త ఎవరికి తెలియకుండా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ బెడ్రూమ్ లోకి వెళ్తుంది. వెళ్లి మంచం కింద ఆ పూలు తీద్దాం అని చెప్పేసి చూస్తుంది. చూస్తే అవి వాడిపోయి ఉంటాయి. దాంతో ఆవిడ షాక్ అయిపోయి, ఈ పువ్వుల్ని ఖచ్చితంగా నా సిస్టర్ కు చూపించాలని చెప్పేసి తీసుకెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. సో దాంతో ఆవిడ బయటకు వెళ్ళిపోతుంటుంది అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చి, ఏంటి అక్క ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే అదే సమయానికి హీరోయిన్ వచ్చేసి, ఏం లేదు నాన్న, నా మంచం కింద పువ్వులు పెట్టారు, అవి ఎలా ఉందో చూద్దాం అని చెప్పి వచ్చింది. ఇదిగో చూడని చెప్పేసి హీరోయిన్ ఆ పువ్వులను చూపిస్తుంది. చూస్తే ఆ పువ్వులు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. హీరోయిన్ వాళ్ళ అత్తకేం అర్థం కాదు, అదేంటి ఇందాక పాడైపోయినా ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ పువ్వులు తీసుకుని అక్కడ నుంచి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఒక బైక్ చాలా వేగంగా తన పక్క నుంచి వెళ్తుంది. దాంతో అనుకోకుండా చేతిలో ఉన్న పూలు కింద పడిపోతాయి. సరే ఏరుకుందాం అని చెప్పి చూస్తే అవి నల్లగా వాడిపోయి ఉంటాయి. అదేంటి మంచం కింద వాడిపోయి ఉన్నాయి, కానీ హీరోయిన్ పట్టుకుంటే మాత్రం ఫ్రెష్ గా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వాడిపోయినాయి అని చెప్పేసి ఆవిడకి డౌట్ మొదలైపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ ముక్కుల నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కంగారు పడిపోతూ ఉంటాడు, ఏమైందమ్మా నీకు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పడంతో ఆయన కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ నాడిని చూస్తాడు, అదేం పనిచేయదు అనమాట. అదే సమయంలో హార్ట్ ను చూస్తాడు, హార్ట్ బీట్ కూడా ఏమి పనిచేయదు. దాంతో ఆయనకు డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ సెటస్కోప్ పనిచేయట్లేదేమో అని చెప్పేసి చిన్న లైట్ తీసుకొని నోరు తెరవమ్మా అని చెప్పేసి అంటాడు. లైట్ వేసి చూస్తే నోటి నిండా పురుగులుంటాయి. అది చూసి ఆయనే భయపడిపోతూ ఉంటాడు. భయం వేసి హార్డర్ పోయి, సరే నేను కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో వాష్రూమ్ చూపిస్తారు, ఆయన వాష్రూమ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అసలు ఏం చూశాను నేను, అంత భయంకరంగా ఉందని చెప్పేసి ఆయనే అల్లాడిపోతూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వల్ల ముగ్గురు అత్తలు ఇంటి బయటకు వస్తారనమాట. వచ్చి హీరోయిన్ వల్ల నాన్నను రమ్మంటాడు. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, మీ అమ్మాయి పంచం కింద పెట్టిన పూలు మొత్తం వాడిపోయాయి అని చెప్పడంతో, అదేంటి నిన్న ఫ్రెష్ గా ఉన్నాయి కదా అని చెప్పడంతో, అదేం లేదు మొత్తం వాడిపోయాయి, మీ ఇంట్లో ఉంది, నీ కూతురు కాదు, ఏదో శక్తి ఉందని చెప్పేసి వాళ్ళు హీరోయిన్ వల్ల నాన్నకు చెప్తూ ఉంటారు. మరోవైపు ఈ డాక్టర్ వాష్రూమ్కి వెళ్ళాడు కదా, ఆయన భయపడిపోతూ వణికిపోతూ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది, మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడిగితే, అంతా బాగానే ఉందమ్మా అని చెప్పేసి ఆయన వణుక్కుంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోతాడు, ఏమైంది అని చెప్పేసి. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ అత్తలేమో, మీ ఇంట్లో ఉంది, నీ కూతురు కాదని చెప్తున్నా సరే, ఆయన ఏమంటాడంటే మీరు ఏదేదో మాట్లాడతారు కానీ సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి, మా ఇంట్లో ఉంది నా కూతురు, కాకపోతే మీరు మా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే, హీరోయిన్ ఫ్రెండ్ జాన్ ఉన్నాడు కదా, వెళ్ళి తనని మీట్ అవుతుంది. అరే మాకు చిన్న రోజులు అవుతుంది కదా, నువ్వెందుకు మా ఇంటికి రావట్లేదని చెప్పడంతో మనోడు ఒక బాంబు పేలుస్తాడు. అదేంటంటే, నేను కూడా ప్రింబన్ బుక్ చదివాను, మామూలుగా ఫారెస్ట్ లోకి వెళ్ళి తప్పిపోయిన వాళ్ళు 90% తిరిగి రారు, ఒకవేళ 10% తిరిగి వచ్చినా సరే 7 రోజులు టైం తీసుకోరు, మరుసటి రోజే తిరిగి వస్తారు, కాబట్టి మీ ఇంటికి వచ్చింది మీ అక్క కాదు, వేరే శక్తి వచ్చిందని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏమర్థం కాదు. అప్పుడు జాను చెప్తాడు అనమాట, అసలు ఆ రోజు ఫారెస్ట్ లో ఏం జరిగిందని చెప్పేసి. వీళ్ళిద్దరు కలిసి ఫారెస్ట్ లోకి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ బాగా వర్షం పడుతుంది, ఆ వర్షం నుంచి తప్పించుకుని వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే వెనకాల హీరోయిన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఎదుగుతాడు, చివరికి కనిపించదు, అది జరిగిందని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా ఆలోచన పడుతుంది. ఒకవేళ వచ్చింది మక్క కాదా అని చెప్పేసి వాళ్ళ అక్కను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ముగ్గురు అత్తలు కలిసి, ఖచ్చితంగా ఆ అమ్మాయి దెయ్యమో మనం ప్రూవ్ చేయాలి, మన బ్రహ్మన్ బుక్ లో ఉన్నట్టు దయ్యాన్ని వదిలిచ్చే కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది మన కథలో హీరోయిన్. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే, పొద్దున వాళ్ళ అత్తలను కొంచెం తిట్టింది కదా, అందుకని వాళ్ళ కోసం స్పెషల్ గా ఫుడ్ వండి సారీ చెప్పానని చెప్పేసి తానే పంపిస్తుంది. దాంతో ఆ ఫుడ్ తీసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫుడ్ ని హీరోయిన్ వాళ్ళ మామి తీసుకుంటాడు. తీసుకుని, ఏమా బాగున్నావా అని చెప్పి మాట్లాడతాడు. ఆ తర్వాత, చూడమ్మా ప్రింబన్ బుక్ లో ఉన్నట్టు మీకు మేము దెయ్యం వదిలిచ్చే కార్యక్రమం కూడా చేస్తాము, నీలో దెయ్యం లేదు నాకు తెలుసు, అయినా సరే ఊరు జనాల కోసం చేయాలని చెప్పడంతో హీరోయిన్ మాత్రం వాళ్ళ అత్తల వైపు చూసి, ఇప్పటికీ మీరు నమ్మరా నేను దెయ్యం కాదని చెప్పేసి అంటూ ఉంటుంది.
ఉంటుంది. అదే సమయంలో వీళ్ళ ముగ్గురు మాత్రం అలా కాదు మేము చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను దెయ్యాన్ని కాదని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురు అత్తలు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మతో చెప్తారు ఇలాగ నీ కూతురికి దెయ్యాన్ని వదిలేసే ప్రోగ్రామ్ పెడతాము కాబట్టి నువ్వు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అంటంతో ఆవిడ మాత్రం అసలు ఒప్పుకోదు నా కూతురు దెయ్యం కాదని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ పెద్ద అత్త కోపం వచ్చేసి అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది ఇదంతా నువ్వు దెయ్యం పుట్టినరోజున పుట్టావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి బాధ అనిపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ దుర్ముహూర్తంలో పుట్టింది అనమాట. ప్రింబన్ బుక్ ప్రకారం సపరేట్ గా కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులో హీరోయిన్ వాళ్ళ అమ్మ పుట్టడం వల్ల వీళ్ళందరూ కలిసి అసలు హీరోయిన్ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకోదని చెప్పారు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే ఈ మూడు నమ్మకాలు అవి ఇవని చెప్పేసి పెద్ద పట్టింపులు ఉండవు అందుకని పెళ్లి చేసుకున్నాడు. సో వీళ్ళందరూ కలిసి హీరోయిన్ వాళ్ళ అమ్మను తిడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా తిడుతూ ఉంటుంది. లాస్ట్ కి హీరోయిన్ వాళ్ళ అత్తలేమంటారంటే ఇదంతా కాదు కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ కూతురికి దెయ్యాన్ని వదిలిచ్చే కార్యక్రమం చేయాలి అది నీ కోసమో నా కోసమో కాదు ఊరి కోసం ఊర్లో ఉన్న జనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు శపథం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అత్తలు ముగ్గురు కలిసి హీరోయిన్ కి దెయ్యం వదిలిచ్చే కార్యక్రమం చేయడానికి శుభ్రంగా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే హీరోయిన్ ఫ్రెండ్ జాన్ ఉన్నాడు కదా అతన్ని తీసుకుని ఫారెస్ట్ లోకి బయలుదేరుతుంది. ఎందుకంటే వాళ్ళ అక్క నిజంగానే ఆత్మ అయితే తన శరీరం ఫారెస్ట్ లో పడిపోయింది కదా ఆ డెడ్ బాడీని తీసుకొస్తే అసలు ఖచ్చితంగా వాళ్ళ అక్క ఆత్మో నిజమో కాదని తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్తారు. ఎందుకంటే ప్రింబోన్ అనే బుక్ లో రాసి ఉంటుంది అనమాట డెడ్ బాడీ గనక ఎక్కడన్నా ఉంటే దాని ఆత్మ మాత్రం తిరిగి ఇంటికొచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అందులో రాస్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆ తర్వాత జాను ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ మామయ్య చాపుతాడు చూడమ్మా మీ అక్క వెళ్ళటం వల్ల ఇంత ప్రాబ్లం జరిగింది మళ్ళీ నువ్వు వెళ్తావు ఎందుకమ్మా అని చెప్పి అంటనా సరే లేదు మావయ్య నేను ఖచ్చితంగా వెళ్లి తీరాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు లేదు మావయ్య నేను ఖచ్చితంగా వెళ్లి తీరాలని చెప్పేసి జాను తీసుకొని వాళ్ళ అక్క కోసం ఫారెస్ట్ కి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు ఊరు వాళ్ళందరూ కలిసి హీరోయిన్కి దెయ్యం వదిలేస్తూ ఉంటారు అనమాట. అందరూ వచ్చి హీరోయిన్ ముందు కూర్చుంటారు. హీరోయిన్ వాళ్ళ అత్తలు మాత్రం మంత్రాలు చదువుతూ రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. బట్ హీరోయిన్ కి సడన్ గా హెల్యూసినేషన్ స్టార్ట్ అయింది. తన ఒక గదిలో ఉన్నట్టు ఆ గదిలో చాలా దెయ్యాలు ఉన్నట్టు ఇంకా ముఖ్యంగా తనకు ఎదురుగా కూర్చున్న చాలా మంది దగ్గరికి ఆల్రెడీ చాలా మంది చనిపోతారు కదా ఊర్లో ఆ ఆత్మలన్నీ వచ్చేసి వాళ్ళ ఒంట్లో దూరినట్టు హీరోయిన్ కి హెల్యూసినేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చెల్లెలు ఆ తర్వాత జాను ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోకి వెళ్లారు కదా వెళ్లిన తర్వాత అక్కడ కూడా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు మిస్ అయిపోతుంది. దాంతో జానుకు భయం వేసి నువ్వు కూడా మీ అక్కలా మిస్ అయిపోయావు ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు మాత్రం ఒంటరిగా నడుచుకుంటూ వాళ్ళ అక్క కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ సడన్ గా దెయ్యంలా మారిపోతుంది. అక్కడున్న ప్రతి ఒక్కరికి హీరోయిన్ దెయ్యంలా కనిపిస్తుంది. సో దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఫారెస్ట్ లో వెతుకుతుంది కదా సడన్ గా వాళ్ళ అక్క ఫారెస్ట్ లో తనకు కనిపిస్తుంది. తనను చూసి గట్టిగా హాక్ చేసుకుంటుంది. అక్కడికి జాను కూడా వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే అదే నిజమైన హీరోయిన్. సో హీరోయిన్ చనిపోయింది అనమాట ఫారెస్ట్ లో తన బాడీ తనకు కనిపిస్తుంది. ఆ బాడీని తీసుకుని మెల్లగా వస్తూ ఉంటారు. మరోవైపు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి హీరోయిన్ దేహంలో కనిపించింది కదా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క బాడీని తీసుకొని వస్తూ ఉంటుంటే వాళ్ళందరూ ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ హీరోయిన్ వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తారు. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటి వరకు పూజ చేసిన ప్లేస్ లో హీరోయిన్ ఆత్మ ఉండాలి కదా అక్కడ తన ఆత్మ ఉండదు. సో దాంతో అందరు కన్ఫర్మ్ చేసుకుంటారు హీరోయిన్ ఫారెస్ట్ లో చనిపోయిందని చెప్పేసి. ఇది చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తన కూతురు డెడ్ బాడీ వచ్చింది కదా అది చూసి గుండె పగిలాలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత తన కూతురు ఫారెస్ట్ కి వెళ్ళేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసింది కదా ఆ వీడియోని హీరోయిన్ వాళ్ళ అమ్మ చూస్తుంది. అందులో హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా అత్తయ్య వాళ్ళందరూ నువ్వు పుట్టినరోజు మంచి రోజు కాదు నువ్వు దుష్ట జాతకురాలని చెప్పేసి అంటూ ఉన్నారు కదా ఆ రోజు నన్ను కూడా బయటకు వెళ్ళొద్దన్నారు కదా అందుకని నేను ఫారెస్ట్ కు వచ్చి నువ్వు పుట్టినరోజు మంచి రోజు నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఎంత కష్టపడుతున్నావు వాళ్ళకేం తెలుసమ్మా అందుకని నీ జాతకం మంచి జాతకం అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను ఫారెస్ట్ కు వచ్చాను అంతకుమించి ఏమి లేదమ్మా అని చెప్పేసి అందులో రికార్డ్ చేసి ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ పుట్టినరోజు మంచి రోజు కాదు తన దుష్ట జాతకురాలని చెప్పేసి వాళ్ళ అత్తయ్యలు బద్దాకలు అంటూ ఉంటుంటే హీరోయిన్ కోపం వచ్చేసి ఎలాగైనా సరే వాళ్ళ నోళ్లు మూపించాలి ఆ రోజు నేను బయటకు వెళ్తే నాకేం కాదని చెప్పేసి ప్రూవ్ చేయడానికి హీరోయిన్ పాపం ఫారెస్ట్కి వెళ్ళింది. బట్ వెళ్ళిన తర్వాత దారి తిప్పిపోయి ఫారెస్ట్ లో చనిపోయింది. కానీ వాళ్ళ అమ్మ మీద ఉన్న అతి ప్రేమ వల్ల తానేంటంటే ఆత్మగా తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది తనతో ఉండాలని నిర్ణయించుకుంది. కానీ వాళ్ళ అత్తోళ్ళందరూ కలిసి హీరోయిన్ పంపించేశారు. సో బేసికల్ గా హీరోయిన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి రీజనే వాళ్ళ అత్తోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటారు కదా నువ్వు పుట్టినరోజు కరెక్ట్ రోజు కాదు నువ్వు దుష్ట జతకురాలని చెప్పేసి అదంతా రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి హీరోయిన్ ఫారెస్ట్కి వెళ్ళింది. పాపం అక్కడికి వెళ్ళి చనిపోయింది. ఇది జరిగింది. ఇంతటితో సినిమా కూడా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్
బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.